సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది. ఆరోగ్యంగా ఆధ్యాత్మిక ఆనందంతో పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప స్వాములు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను దాటి కర్ణాటక చేరుకున్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా పాలసముద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించి రాత్రి కర్ణాటకలోని వర్లకొండలో బస చేశారు. సువర్ణభూమి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయ్యప్పల మహాపాదయాత్ర కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. మణికంఠుణ్ణి స్మరిస్తూ స్వాములు ముందుకు సాగుతున్నారు. మది నిండా భక్తి భావాన్ని నింపుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా శబరిమల వైపు కదులుతున్నారు. మరి రెండు రాష్ట్రాల్లో మాకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా మన అయ్యప్ప పాదయాత్ర బృందం తరఫున ప్రత్యేకంగా వారందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి సువర్ణభూమి యజమాన్యానికి, TV5 బృందానికి, హిందూ ధర్మ ఛానల్ వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. ఎందుకంటే TV5 ద్వారా రోజుకు 6 సార్లు మరి టీవీలో చూస్తూ మా సాములు హాయిగా నడుస్తున్నారన్న ధీమాతోటి మరి యాత్ర కొనసాగుతుంది. ఎవరికి కూడా ఎటువంటి ఎండికమందం కూడా ఇబ్బంది లేకుండా పాదయాత్ర జరుగుతుంది. ఇదే విధంగా కర్ణాటక రాష్ట్రం కూడా ముందుకు పోవాలని చెప్పేసి అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా మా పాదయాత్ర బృందం తరఫున కోరుకుంటున్నా. స్వామి శరణం, స్వామి శరణం. హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్రలో 220 మంది స్వాములు మాకు సహకరించి ప్రతి రోజు మా గురుస్వామి చెప్పే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు పాటించి ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లో మేము క్రాస్ చేసి కర్ణాటక రాష్ట్రం వచ్చినామంటే మెయిన్గా వాళ్ళు మాకు సహకరించి మా చెప్పిన మాటలు విని వాళ్ళు ఈ యాత్రను ముందుకు సాగిస్తున్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా పాలసముద్రం నుంచి బయలుదేరిన స్వాములు మధ్యాహ్నం బాగేపల్లి చేరుకున్నారు. అక్కడ వినయ్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్పకు పడిపూజ నిర్వహించారు. భక్తి గీతాలను ఆలపిస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. భిక్ష తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభించిన అయ్యప్పలు కర్ణాటకలోని వర్లకొండకు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ వర్లకొండలో మణికంఠునికి పూజలు నిర్వహించి అయ్యప్పలు మహాపాదయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నానికి చిక్బళ్ళాపూర్ చేరుకుంటారు. అక్కడ పడిపూజ అనంతరం భిక్ష స్వీకరిస్తారు. రాత్రికి చిక్బళ్ళాపూర్లోనే బస చేస్తారు.